ముఖ్యంగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ వ్యవస్థాపకులైన బ్రహ్మర్షి సుభాష్ భట్టరాజు గారికి నా సాష్టాంగం ప్రణామం. నేను 2013 నుండి డ్యూటీ చేస్తున్నాను. 2017-18 నెలలోనూ డ్యూటీలోకి ఒక సూపర్వైజర్ వచ్చారు. ఆయన నాతీపాలెం నుండి వచ్చారు. ఆయన పేరు ఎర్రాజురావు. ఆయన అందరికీ ధ్యానం చెప్పడం మొదలుపెట్టారు. అలాగే నా దగ్గరకు వచ్చారు, బాబు నువ్వు ఇలా ధ్యానం చేయు అని చెప్పారు. సార్ ధ్యానం చేయాలండి అంటే, సరే సార్ నేను చేస్తాను ఇంటికెళ్ళి అని చెప్పాను. ఎందుకు, ఏమిటి, ధ్యానం చేస్తే మనకి ఏమొస్తుంది అని ఏమి ఇలాంటి డౌట్లు ఏం లేవు. ఎంత గుడ్డిగా నిమ్మాను, అంత గుడ్డిగా నేను ఇంటికెళ్ళి ధ్యానం చేశాను. మరలా మరుసటి రోజు బాబు ధ్యానం చేసావా అని డ్యూటీలోనే పరిచయం. డ్యూటీలో ప్రతిరోజు ఇలాగా అడుగుతుండే, సార్ చేశాను సార్, ఈరోజు చేశాను సార్ అని రోజు చెప్తూ ఉండేవాడిని. అలాగే 4-5 రోజులు అయిపోయింది. ఇంటిలో చిన్న ప్రతి సండే అయితే సెలవు కంపెనీ. నువ్వు మా ఇంటికి రావాలని సార్ చెప్పారు. వెంటనే సండే అయితే సార్ ఇంటికి వెళ్ళేవారిని, నాతీపాలెం పిరమిడ్ తీసుకెళ్ళేవారు, అలాగే ఎక్కిరెడ్డిపాలెం జేసన్ మూర్తి గారు పిరమిడ్కి తీసుకువెళ్ళేవారు. మా సారు మేడం వంట చేసేవారు. భోజనం ఇద్దరం కలిసి భోజనం చేసాం. భోజనం చేయడం లేటు, మరలా పిరమిడ్కి తీసుకెళ్ళిపోయేవారు. మరలా వచ్చేవాళ్ళం, మరలా ఇంట్లో ధ్యానం, మరలా పిరమిడ్ తీసుకెళ్ళాం, మరలా ధ్యానం. అలాగే బుక్స్ ఇచ్చేవారు, అన్నీ ఇచ్చారు. 4 రోజులు పోయిన తర్వాత అప్పుడు నేను ఇంట్లో ధ్యానం చేసుకున్నాను. చేసుకుంటే సోషల్ మీద ధ్యాసపెట్టి ధ్యానం చేశాను. ఒక అరగంటలో సోళ్ళు నేను బయటకు వచ్చాను. నేను బయటకు వచ్చానులే నాకు తెలీదు. వెంటనే ఒక స్త్రీ కనిపించింది. ఆ స్త్రీని నేను చూశాను. స్త్రీని నేను చూసిన వెంటనే నాలో ఉన్న మాటలు వినబడుతున్నాయి. ఎలాగంటే, నువ్వు ఆ స్త్రీని ఎలా చూసావో నేను చూశాను అని వినబడుతున్నాయి. స్వామీజీ ఏటైంది అని నేను భయపడ్డాను కొంచెం. స్వామీజీ తప్పు అయిపోయిందని నేను చేతులెత్తి దండం పెడతాను. ఇక్కడ చేతులు అయితే ఏం తగలడం లేదు. ఒకేసారి భయపడిపోయి అప్పుడు నేను తెలుగులోకి వస్తాను. వచ్చేసిన తర్వాత అప్పుడు సార్కి ఇలాగ చెప్పాను, గురువుగారికి, మాకు ధ్యానం నేర్పించిన గురుగారికి. అప్పుడు అన్నారు, అంటే ఈ పిహెచ్డి డేస్ ఎలాగో ఉంటాయి అని చెప్పారు. ఇంకా అప్పటి నుండి ఇంకా ధ్యానం డైలీగా ధ్యానం డైలీ 2-3 అవర్స్ ధ్యానం బాగా చేసేవాడిని. డిస్కవరీ ఛానల్ ఎలాగుందో నేను ధ్యానంలో మొత్తం అంతా నేను చూశాను. హెడ్ నొప్పిగా రావడం, రంగులు కనిపించడం, ఈ డిస్కవరీ పిరమిడ్స్ అలాగా రియల్గా కనిపించడం అన్నీ డిస్కవరీ ఛానల్ ఎలాగ ఉంటుందో జస్ట్ నేను మొత్తం అలాగే ధ్యానంలో చూశాను. సముద్రాలు కనిపించడం, నెక్స్ట్ నదులు, ఇవన్నీ నేను చూశాను. వెంటనే, సార్ లేదు, ధ్యానంలో నాకు మొత్తం ఇలా కనిపిస్తున్నాయి సార్ అని చెప్పాను. సార్ చెప్పారు, ధ్యానం చేస్తే నీకు ఎలాగుంది అన్నారు. సార్ నాకు చాలా ఆనందంగా ఉన్నారు సార్ అని నేను చెప్పాను. ఓకే సార్ అని నేను చెప్పాను. వెంటనే ఇంకా పిరమిడ్కి వెళ్తే అక్కడ గోజువాక దగ్గరికి నాతీపాలెం వెళ్ళాలి. ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆ ఫ్రెండ్కి నేను ఫోన్ చేశాను. ధోని ఎర్రయ్య అన్న, ఇక్కడ మన దగ్గరలో పిరమిడ్స్ ఎక్కడన్నా ఉంటాయా, వెరీ లాంగ్ అయిపోతుంది అని చెప్పాను. ఉన్నది, అనకాపల్లి చంద్రశేఖర్ పిరమిడ్ అని అన్నారు. వెంటనే చంద్రశేఖర్ పిరమిడ్కి అనకాపల్లి వెళ్ళిపోయాను. అక్కడ సంతోష్ అనే ఒక అమ్మాయి ఉన్నారు. ఆ అమ్మాయి నాతో మాట్లాడారు, మీరు అసలు ఏంటి, ఎందుకు వచ్చారు అని చెప్పారు మేడం సంతోషి గారు. నేను ఇలాగ ధ్యానం చేసుకోవడానికి వచ్చాను, ధ్యానం చేసుకోవచ్చా పిరమిడ్ లోపలికి వెళ్ళంటే, చేసుకోవచ్చు అని అన్నారు. మీరు హెల్త్ పరంగా వచ్చారు లేకపోతే లేదా అంటే, లేదు అని అన్నారు. లేదని నేను చెప్పాను. అంటే ధ్యానం చేసుకోండి అని అన్నాను. ఇంకా డైలీ, ఇంకా నేను సండే వస్తే చంద్రశేఖర్ పిరమిడ్కి నేను డైలీగా వెళ్ళిపోతాను, నాగులపల్లి సెంటర్. అది అంటే ధ్యానంలోకి రాకముందు మనం ఎలా ఉంటామండి, యూత్ కదా, కుర్రలతో తిరగడం, ఎంజాయ్మెంట్ చేయడం, బీర్లు తాగడం, మందు కొట్టడం, ఇవన్నీ ఇంకా యూత్ కదా, ఇంకా యూత్ ఉంటాయి అవన్నీ. ఇంకా ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చానో, నో డ్రింకు, కుర్రలతో తిరగడం మానేశాను. ఇంకా అంతా ఒక లాక్ అయిపోయింది సిస్టం, మొత్తం అంతా లాక్ అయిపోయింది. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మనం ప్రకృతి తల్లి ఒడిలోకి మనం వస్తాం. మనకి ఇంటిలోను కానీ సొసైటీలో కానీ ఏ సమస్య ఉన్నా సరే ఇటు సైడ్ వచ్చేయాలి అందరూ కూడా, వేరే దారి లేదు. ప్రకృతి దగ్గరకు వస్తేనే వాళ్ళ మైండ్, వాళ్ళ మనసు, శరీరం, ఆత్మ శాంతిస్తుంది. ఏ సమస్య ఉన్నా సరే ప్రకృతికి వెళ్ళిపోవాలి.
ప్రకృతి వెళ్తేనే మనం చాలా ఆనందంగా ఉంటాం. హలో ఫ్రెండ్స్, పిఎంసీ ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.